నీ బాధ్యతల్ని మోసే సాహసం, నీకోసం నేనున్నాననే నా బలం, ఈ జన్మలో నాకు దొరికిన వరం నా రాధ. బాబా, గుండెని పిండేశావు. చూసారా, ఆ అబ్బాయి పెళ్ళాం గురించి ఎంత బాగా చెప్పాడో. మీరు ఉన్నారు, దేనికి ఏం చెప్పరు? ఏం చెప్పాలి? నీ గురించి వండడం, తినడం, తిడితే కొడుకుని వెనకేసుకురావడం అంతేగా. మిమ్మల్ని అడగాను చూడండి, నాకు బుద్ధి లేదు. చూడు, అసలు వీళ్ళ పెళ్ళే అబద్ధం అంటే మళ్ళీ పెళ్ళాం గురించి డ్రామాలు, డైలాగులు. ఈ బంగారం గాడి ఇంకా రాలేదు. నెక్స్ట్ మా నాన్న. నేనా? అవునా, రండి. పెద్దనాన్న బావ అయిపోయారు, నెక్స్ట్ నువ్వే. తర్వాత వరుసగా లేడీస్ చాయిస్. నాకు ఈ డ్రామాలు అవి రావు. రండి. నన్ను వదిలేరు బాబు. శేషు, మేము అందరం చేసాం కదా, యా నువ్వు కూడా ఏదో ఒకటి చేయి. రానన్నా, రా. శకుని లాంటి కన్నింగ్ రోల్ చేయాలి. ఇదేంటిది, మన ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చింది, నటించడం ఎందుకు, జీవించేద్దాం. చూడ్డానికి కళ్ళజోడు పెట్టుకుని సాఫ్ట్గా సింపుల్గా కనిపిస్తున్నాడు, ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనుకున్నారేమో. శేషు, శేషు అంటే నాగుపాము లెక్క, పగబట్టి కాపు కాచినట్టే ఉంటాను, కానీ అదును చూసి కాటేస్తాను. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నట్టు ఎవరిలో ఏ రహస్యం ఉంటుందో తెలీదు. ఆ రహస్యాలన్నీ రహస్యంగా బయటికి లాగుతా, అందరి గుట్టు రట్టు చేస్తా. థ్యాంక్స్ నానా. బా నానా, అచ్చమైన విలన్లా ఎంత బాగా చేసావో. శకుని అంటే నీ తర్వాత అనిపించేలా చేసావు నాన్నా. నెక్స్ట్ మా పెద్దమ్మ. ఇందాక చేసేసాను కదా. అది పెద్దనాన్న స్కిట్ పెద్దమ్మ, ఇది మీది. ప్లీజ్ పెద్దమ్మ రండి. వెళ్ళు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం యాక్ట్ చేయాలి. రోషన్, ఇక ఈ గేమ్ చాలే, కేక్ కటింగ్ చేద్దాం. పర్వాలేదులే మాధవి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారుగా, వాళ్ళు ఎందుకు డిసప్పాయింట్ చేయటం. రాధ నా కోసం మదర్స్ డే సెలబ్రేట్ చేసిందిగా, అంటే తను నా కూతురనేగా. మనోహర్ నా అల్లుడు. ఏమండి, ఏంటండి చూస్తారేంటి, రండి మన అమ్మాయికి అప్పగింతలు చేద్దాం రండి. రండి, మీరు రండి, రండి రామ్మ. మనోహర్, మా అమ్మాయిని ఇన్నేళ్ళు గుండెల్లో పెట్టుకుని అపురూపంగా పెంచుకున్నా, ఇక మీదట తనకి సర్వస్వం నువ్వే. కంటికి రెప్పలా కాపాడుకో బాబు.
అమ్మ రాధ, గోడలంటే పుట్టింటి పరువుని, హత్తింటి గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి, సహనంతో కాపురం చేయాలి. ఈ ఇంటి సంతోషానికి నువ్వు కారణం కావాలే తప్ప కలతలకి కారణం కాకూడదు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలము అనా? ఈ ఇంట్లో ప్రతి వస్తువు నిన్ను గుర్తు చేస్తూనే ఉంటుందిగా. నీ అల్లరి, ఆనందం. నేను కోప్పడితే మీ నాన్న నిన్ను బుజ్జగించటం, నువ్వు మీ నాన్న కలిసి నన్ను ఏడిపించటం, వంటింట్లో మన కబుర్లు, నీకొచ్చిన ప్రైజ్లు అన్నీ నిన్నే గుర్తు చేస్తూ ఉంటాయి. మాకుండే చప్పుడు కూడా నీ పిలుపులాగే వినిపిస్తుందమ్మా. అల్లుడు గారు, మాకు ఒక్కగానొక్క కూతురు. మా ఇంటి సంతోషం, అదృష్టం అన్నీ తనే. ఇప్పుడు నీ ఇంటి మహాలక్ష్మిలా పంపిస్తున్నాం. తప్పు చేస్తే సరిదిద్దు, నీకు నచ్చేలా మార్చుకో. కానీ తను నొచ్చుకునేలా మాత్రం ప్రవర్తించకో. నేను మిమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళను. అలా అనకూడదమ్మా. ఆడపిల్లలకి పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉంటేనే గౌరవం. అదే మన సాంప్రదాయం. ఆడపిల్లని పెంచి చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎంత బాధ్యత, గౌరవం ఉంటాయో అదే ఆడపిల్లకి ఇన్నేళ్లు పెరిగిన. ఈ ఇల్లు నీది కాదు, మేము నీ సొంతం కాదు అని పరా ఇంటికి పంపడంలో బాధ్యతను మించిన బాధ, గర్వానికి మించిన గుండె కోత ఉంటాయమ్మా. ఈ ఆచారం పాటించాలని నిబంధన పెట్టిన వాడికి బహుశా కూతురు ఉండుండదు. ఉండుంటే ఇలాంటి నియమం పెట్టేవాడే కాదు. అప్పుడు ఏ కూతురు తల్లిదండ్రులకి దూరం అయ్యేదే కాదు. నేనైతే నిజంగా ఏడు పాపుకోలేకపోయాను. ఆడపిల్ల తల్లిదండ్రులు పడే బాధని కళ్ళ కట్టినట్లు చూపించారక్క. ఏడిచారు వీళ్ళు, వీళ్ళ ఓరాకిను. అవునవును, చాలా బాగా చేశారు. ఎంటర్టైన్మెంట్ కాస్త ఎమోషన్ అయిపోయింది. ఇక చాలించి ఆ కేక్ కటింగ్ ఏదో కానిద్దాం. పదండి పదండి. మేడం, ఈ కేక్ నేనే మీకోసం స్పెషల్గా చేశాను. అయితే త్వరగా కట్ చేసి టేస్ట్ చేసేయాల్సిందే. ఇంకా ఎందుకు లేటు, కట్ చేసేసేయ్. కేక్ ఏంటి మారింది?
ఇది నేను చేసిన కేక్ కాదే. నువ్వు చేయలేదులే, దాని గురించి ఇప్పుడు అంత అవసరమా? నువ్వు వాగు మేడం, మీరు కట్ చేయండి మేడం. మేడం కానివ్వండి. నాకు కాదు, ఈ సెలబ్రేషన్ అంతా ప్లాన్ చేసింది రాధ కాబట్టి ఫస్ట్ తనకే పెట్టాలి. నో మేడం, ఫస్ట్ సార్కే పెట్టండి. మీ సార్ చెప్పింది కూడా నిజమే కదా, ఫస్ట్ నువ్వే తినాలి. తిను. నో మేడం, ముందు మీరు సార్ ఒకరికొకరు తినిపించుకోండి. మీరు ఇలాగే ప్రొలాంగ్ చేస్తే ముందు నేనే తినేస్తా. ఫస్ట్ పెద్దవాళ్ళు, లాస్ట్ లో చిన్నవాళ్ళు. అక్క మీరు రాధకు పెట్టండి. తిన్ రాధా. పదండి, అందరూ భోజనాలు చేద్దాం. పదండి. వదిన ఒక్క నిమిషం. ఏంటి శేషు, ఈ సెలబ్రేషన్ లో మీరు ఆశ్చర్యపోయే ఒక సర్ప్రైజ్ కూడా బయటపడబోతోంది. ఏంటి శేషు అది? ఇన్ని రోజులు మనం అన్యోన్య దంపతులుగా చిలకా గోరింకల్లాగా జంటగా చూసిన ఈ రాధా మనోహర్లు నిజానికి భార్యాభర్తలే కారు. అసలు పెళ్ళే కాలేదు. ఏం మాట్లాడుతున్నావు శేషు? వీళ్ళకి పెళ్లి కాకపోవడం ఏంటి? నేను చెప్పేది నిజం వదినా? నాకు వీళ్ళ మీద ముందు నుంచి అనుమానంగానే ఉంది. మొన్న పూజల కోసం గోత్రనామాలు రాయమన్నారు. ఇద్దరూ సంబంధం లేకుండా ఎవరి ఫ్యామిలీ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేశారు. అది చూసి డౌట్ వచ్చి వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ ఫేక్ అయ్యుంటుందేమో అని అనుమానంతో ఆ సర్టిఫికేట్ బంగారానికిచ్చి ఎంక్వైరీ చేసుకురమ్మని పంపించాను. నా అనుమానమే నిజమైంది, వీళ్ళు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ ఫేక్. శేషు గారు, మీరేవే ఊహించుకొని మా మీద నిందలేయకండి. నేను నిజంగా భార్యాభర్తలా? ఇలా వాదిస్తారనే బంగారంతో పాటు ఆ రిజిస్టర్ ఆఫీసులో ఆఫీసర్ని కూడా వెంట తీసుకురమ్మని చెప్పాను. వాళ్ళు వచ్చేసి ఉండాలే ఈ పాటికి. అదిగో వచ్చేశారు. రావయ్యా బంగారం రా. అదిగా ఫోన్లో నాకు చెప్పిందే వీళ్ళకి చెప్పు. సార్, శేషు గారు చెప్పింది నిజమే సార్. వీళ్ళిద్దరికీ అసలు పెళ్ళే కాలేదు సార్.
అది ఫేక్ సర్టిఫికేట్. దానికి ఇదిగో ఈ ఆఫీసరే సాక్ష్యం. మీ అందరికీ నమ్మకం కలిగించడం కోసమే ఈయన్ని బతిమిలాడి ఇక్కడ తీసుకొచ్చాను సార్. సార్, మీరే ఆ నిజమేంటో చెప్పండి. నమస్కారం సార్, నేను రిజిస్టర్ ఆఫీసర్ని. వీళ్ళిద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్ని నేను పరిశీలించాను, నిజంగానే అది ఫేక్. ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ కాదు సార్. డబ్బులు ఇచ్చి ఎక్కడో తయారు చేపించి మీ అందరినీ మోసం చేశారు. మీ అందరినీ వీళ్ళ మోసం నుంచి రక్షించడానికి నేనే స్వయంగా వచ్చాను. ఏం బాబు, అంతా నువ్వు చెప్పమన్నట్టే చెప్పానా? అతను చెప్పమంటే ఏంటి ఆఫీసర్? మీరు చెప్పింది నిజం కదా? కాదు సార్, ఇంతవరకు నేను చెప్పింది ఇతను చెప్పమన్నా అబద్ధం. అసలు నిజం ఏంటంటే వాళ్ళిద్దరికి పెళ్ళైన మాట నిజం. వాళ్ళు భార్య భర్తలన్నది నిజం. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అక్షరాల నిజం. మరి ఎందుకు అబద్ధం చెప్పారు? ఇదిగో ఇతనికి కూడా ఇదే నిజం చెప్పాను. కానీ అలా కాదు, ఈ పెళ్లి అబద్ధమని చెప్పాలి. అలా చెప్తే ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తానని చెప్పాడు సార్. అప్పుడే పోలీసులకు అప్పగించాలనుకున్నాను సార్. కానీ నేను చెప్పను అంటే వేరే ఎవరినైనా తీసుకొచ్చి ఇలాగే నమ్మించి పాపం వాళ్ళని దోషులుగా చేస్తారని నేనే అతనికి సపోర్టుగా అబద్ధం చెప్తానని నమ్మించి వచ్చాను. మ్యామ్ చూసారా మ్యామ్, వీళ్ళు అసలు మా మీద ఎంత కుట్ర పన్నారో. శేషు గారు, అసలు మేము మీకేం అన్యాయం చేసామండి? మా మీద ఎందుకు ఇంత పెద్ద నిందేశారు మీరు? అగ్ని సాక్షిగా తాళి కట్టిన నా రాధన్న నా భార్య కాదని ఎలా అంటారండి? ఏమయ్యా బంగారం, అసలు వీళ్ళ మీద నిందలేస్తే నీకు వచ్చే లాభం ఏంటయ్యా? ఎందుకిలా చేశావు? మాట్లాడు. నా వైపు చూస్తామండి. అంటే మరి మీరే కదా సార్ ఆ సర్టిఫికేట్ ఇచ్చి పంపించింది? శశు, ఏంటిదంతా? ఎందుకు ఇంత నాటకం ఆడించావు? నేనేం కావాలని చేయలేదు. చెప్పాను కదా, ఆ గోత్రనామాలు రాసిన విధానం చూసి నాకు డౌట్ వచ్చి ఎన్క్వైరీ చేసి రమ్మన్నాను, అంతే. నిజాన్ని దాచి అబద్ధం చెప్పేసమని నేనేం చెప్పలేదు. అయ్యయ్యో సార్, ఏంటి ఇప్పుడు నా మీద నెట్టేస్తున్నారా? నెట్టేయడం ఏంటయ్యా? నీకు ముందు నుండి రాధా మనోహర్ల మీద జలసి, మీకు రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళు కొట్టేశారని చెప్పి మీ కడుపులో మంట, అది మనసులో పెట్టుకుని ఈ అవకాశం కోసం చూస్తూ ఉన్నావు. ఇంకా మాట్లాడకు, మాట్లాడమంటే చంపేస్తాను. పోయికనుండి నీ సంగతి రేపు ఆఫీసులో చూస్తాను. ఇదిగో సింగారం, ఈ బంగారాన్ని నా కళ్ళ ముందు కనబడకుండా తీసుకెళ్ళు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. పో సార్. అది కాదు సార్. పదండి, పోతా. రాధా, మనోహర్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, మా శేషు వల్ల చాలా పెద్ద కన్ఫ్యూజన్ జరిగిపోయింది. మీరు సారీ చెప్పడం ఏంటి సార్? నేను ఆ గోత్రనామాల వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అన్నయ్య. అదేదో డైరెక్ట్గా మమ్మల్ని అడగచ్చు కదండి. రాసే ముందు మా ఇద్దరికి చిన్న గొడవ జరిగింది సార్, మాటలు లేవు, అందుకే అలా రాసాం. ఆహా, గోరంతని కొండంతలు చేసి ఎంత కోల చేశావు శేషు. రాధ చూడు, బాధతో నోటి నుంచి మాట కూడా రావడం లేదు. బాధ కాదు మేడం, షాక్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని షాక్. క్షమించండి, నాకు కాదు వాళ్ళకి చెప్పు. సారీ రాధ, సారీ
మనోహర్. పర్లేదులేండి. ఏదైతేనే తుఫాన్ వచ్చి వెలిసినట్టు అయింది. నిజమే మాధవి. అమ్మారాధ, జరిగిందంతా మర్చిపో. ఈ మదర్స్ డే నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మనం భార్యాభర్తలం కాదు అనే నిజం బయటపడిపోతుంది. ఈ రోజుతో ఈ నాటకానికి ఫుల్ స్టాప్ అని అనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల ఆఫీసర్ మనకి పాజిటివ్గానే ఫేవర్ చేశాడు. అవును, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆఫీసర్ మనకి ఫేవర్గా ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే నేను ఆల్రెడీ మేనేజ్ చేశాను కాబట్టి. నువ్వు మేనేజ్ చేయడం ఏంటి అంటే, వాళ్ళు వస్తున్న విషయం నీకు ముందే తెలుసా? తెలుసు కాబట్టే మ్యాటర్ని మనకి ఫేవర్గా మేనేజ్ చేయగలిగాను. ఆ కేక్లో ఎవరు ఫుడ్ పాయిజన్ లిక్విడ్ కలిపారు. ఫుడ్ పాయిజనా? అవును. ఎవరు చేసుంటారు?